welcome to my YouTube channel Street Food Monks. This is me Niharika. Iroju nenu Emyee fill your tummy place lo unnanu. Idu ekkadundante 15th phase Green Hills lo undi. So nenu ikkada ochina ventane Iris cold coffee order chesan anamata. Idu ela undo nenu taste chesi cheptanu meeku. Wow. చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. వాళ్ళు వేసిన చాక్లెట్ సిరప్ అయినా, వాళ్ళు వేసిన లైక్ ఐస్ క్రీమ్, ఐరీస్ అంటే ఐ డోంట్ నో వాట్ ది యాడెడ్ ఇన్ దిస్. మీకు వీడియోలో కనిపించిందో లేదో ఐ డోంట్ నో. ఏదో చాలా డిఫరెంట్గా ఉంది, నాకు నచ్చింది. ఇక్కడ కోల్డ్ కాఫీసే కాకుండా నేను చెప్పాలంటే ఇది ఒక మల్టీ కెఫే అంట. సో దీంట్లో ఏమేమి ఉంటాయి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. సో ఇక్కడ మనం లోపలికి వచ్చేసాము. అంబియన్స్ చూసారు కదా ఎంత బాగుందో. మనతో పాటు ఇక్కడ ఉన్నారు అఖిల్. ఆయనతో మాట్లాడి ఇంకా వివరాలు తెలుసుకుందాము. సో నేను ఈ ఎంఈ అనేది ఒక మల్టీ కిచెన్ కెఫే అని విన్నాను. స్పెషల్ బిర్యానీస్ ఉన్నాయి. ఓకే, బోన్లెస్ దొరుకుతుంది మనకు ఎంఈలో. ఓకే, మొత్తం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఎంఈ వచ్చేసి. కేఫ్ వచ్చేసి కేఫ్లో సలాడ్స్, కోల్డ్ కాఫీస్, హాట్ కాఫీస్, శాండ్విచ్ బర్గర్స్, ర్యాప్స్ అలా ఉంటాయి. ఓకే, సో అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్లో మనకి ఉట్టి నాన్స్, బిర్యానీస్ అవే కాకుండా ఇక్కడ మనకి మోమోస్ అయినా, నూడిల్స్ అన్నీ దొరుకుతాయి. ఓకే, బర్గర్స్ అన్నీ, కాంటినెంటల్ ఫుడ్ అంతా ఉంటుంది. ఓకే, సో నైస్. అయితే సో చూసారు కదా ఇక్కడ నాకు ఎన్ని వెరైటీస్ ఆఫ్ డిషెస్ సర్వ్ చేశారో. ఫస్ట్ మనం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమేమి ఇచ్చారో నాకు. ఇదైతే మ్యాచో సూప్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది చూడండి, బ్రోక్లీ తండూరి అంట. నేనైతే ఎక్కడ వినలేదు, అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఇది ఎప్పుడెప్పుడు తిందామా అని. దాని తర్వాత నాకు నవరత్న పులావ్ ఇచ్చారు. నెక్స్ట్ బంగారు రొయ్యలు బిర్యానీ ఇచ్చారు. నెక్స్ట్ లాచా పరోటా, దాంతో కాంబినేషన్తో నాకు వెజ్ కోలాపూరి ఇచ్చారు. నెక్స్ట్ చికెన్ డ్రమ్ స్టిక్స్, వీటన్నిటితో పాటు నాకు మంచిగా హాయిగా మొజిటోస్ ఇచ్చారనమాట. వాటర్మిలన్ మొజిటో అండ్ వర్జిన్ బ్లూ మొజిటో ఇచ్చారు. సో ఇప్పుడు నేను వీటన్నిటికన్నా నేను చెప్పినట్టే ఇది బ్రోక్లీ తండూరి ట్రై చేస్తున్నాను. నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను బికాస్ ఇది ఎక్కడ మనకి నేను ఎక్కడ మెన్యూలు ఎక్కడ చూడలేదన్నమాట. ఇది చాలా డిఫరెంట్గా ఉండడం వల్ల నేను ట్రై చేస్తాను. ఇది కూడా హెల్తీ కదా, బ్రోక్లీ ఈజ్ హెల్తీ ఫుడ్. సో చూద్దాం. వావ్, చాలా బాగుంది ఇది. అంటే బ్రోక్లీస్ అందరికీ నచ్చవు కదా, ఇలా తింటే బాగుంది. యాక్చువల్లీ నాకు కూడా నచ్చదు బ్రోక్లీ, కానీ నాకు ఇక్కడ నచ్చింది. నా ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ ఉంది, నాకు చాలా నచ్చింది. ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం పక్కా బ్రోక్లీ ట్రై చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ నేను ఇప్పుడు వెజ్ మ్యాచో సూప్ ట్రై చేస్తున్నాను అన్నమాట. ఈ వెజ్ మ్యాచో సూప్ అనేది మనకి డిఫరెంట్ రెస్టారెంట్స్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క షెఫ్ ఒక్కొక్కలా తయారు చేస్తారనమాట ఈ మ్యాచో సూప్ అనేది. మరి ఇక్కడ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. చూడ్డానికైతే చాలా థిక్గా ఉంది, చూద్దాం ఎలా ఉందో. వావ్, చాలా బాగుంది. లైక్ దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ క్రిస్పీగా ఉన్నాయి. మాకు గార్లిక్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. మోస్ట్లీ కరోనా తర్వాత అందరూ ఇది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా చాలా బాగుంది. టమాటో సూప్స్ వాటికన్నా ఇది ట్రై చేస్తే బాగుంటుంది. రెగ్యులర్ కాకుండా డిఫరెంట్గా ఉంది, ఇక్కడ చాలా బాగుంది. మరి ఇక్కడ లాచా పరోటా అయితే ఆయిల్ ఫ్రీ ఉంది, హెల్తీగా ఉంది. అలా అని ఆయిల్ ఫ్రీ గట్టిగా ఏం లేదు, చాలా మెత్త మెత్తగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది. మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఇది ఎలా ఉందో. అంత స్టైల్గా తినడం కన్నా అంత పెద్ద పీస్ తీసుకొని తిని ఇంత కూర పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. బా, దీంట్లో మనకు అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, పన్నీర్ కూడా ఇచ్చారు. చూద్దాం ఎలా ఉందో. వావ్, అసలు నేను చెప్పలేకపోతున్నాను అనమాట అంత బాగుంది ఇది. ఇది మాత్రం దీంతో పాటు మనం ఒక మంచి సిప్పి వేస్తే మనం అదిరిపోతుంది. ఇంతకన్నా మనకి ఏం కావాలి చెప్పండి ఒక ఫుడ్డీస్కి.
నవరత్న పులావ్ అంట, అది ట్రై చేస్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టే నాకు డిఫరెంట్గా అనిపించినవి నేను ట్రై చేస్తున్నాను అనమాట. నవరత్న పులావ్ అనేది ఐ డోంట్ నో, నేను ఇప్పటివరకు అయితే తినలేదు. దీంట్లో నేను అడిగినప్పుడు దీంట్లో ఏమేస్తారు అంటే మనకి డ్రై ఫ్రూట్స్ వస్తాయంట, ఫ్రూట్స్ వస్తాయని అన్నారు. మరి పులావ్లో ఫ్రూట్స్ ఏంటి అని అనుకున్నాను. సరే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా మంచి ఫుడ్ని, ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. వా పన్నీర్ కూడా వచ్చింది. ది స్ట్రా ఈజ్ ఇరిటేటింగ్ మీ. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. దీంతో పాటు నేను వెజ్ కొలాపూరితో ట్రై చేస్తాను, చూద్దాం ఇది ఎలా ఉందో. టూటీ ఫ్రూటీస్ ఉన్నాయి దీంట్లో, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, పిస్తా, బాదం, నెక్స్ట్ కాజు అవన్నీ వేశారు. దాంతోపాటు మనకు టూటీ ఫ్రూటీస్ కూడా ఇచ్చారు. స్వీట్ స్వీట్ ఉంటుంది అనుకుంటున్నాను, చూద్దాం. వావ్ చాలా బాగుంది. స్వీట్ అనుకున్నాను కానీ అంత స్వీట్ ఏం లేదు. మన హోమ్లో మనం సింపుల్గా ఎలా చేసుకుంటామో అలా ఉందన్నమాట. చాలా బాగుంది. మనకి అన్ని వెజిటేబుల్స్ వేసారు, పన్నీర్ కూడా మంచిగా ఏం మసాలా లేకుండా ఇచ్చారనమాట. చాలా బాగుంది. మసాలాస్ ఎక్కువ ట్రై, లైక్ ఇప్పుడు మనం ఇలా రోటీ నెక్స్ట్ ఇలా స్టార్టర్స్ తీసుకున్నప్పుడు లైట్గా తినాలనుకుంటే ఇలాంటి పులావ్ ఆర్డర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. దాంతోపాటు మొజిటోస్ మర్చిపోకండి, చాలా బాగుంది. సీ ఐ గాట్ అన్ యాపిల్, యాపిల్ వేసారు. వావ్ చాలా బాగుంది. ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది తెలుసా, ఎంత హ్యాపీగా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇక్కడ చాలా బాగుంది. సో ఇప్పుడు ఇవన్నీ నేను టేస్ట్ చేస్తుంటే నాకు ఇది కూడా ట్రై చేయండి అని ఇచ్చారనమాట బర్గర్. ఇది ఇక్కడ చూడండి, ఇది ఎలా ఇలా, ఇది బర్గర్ ప్యాటీ, లైక్ బర్గర్ బన్స్ కాదు ఇవి. వాళ్ళు ఏదో శాండ్విచ్ బ్రెడ్ దేంతోనో చేశారనమాట, గ్రిల్డ్ బర్గర్స్ ఇవి. చూద్దాం ఎలా ఉందో. దాంతోపాటు మాకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు. ఇది చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. ఇది లైక్ ఈ బౌల్ చాలా బాగుంది, నాకు నచ్చింది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇది బయట దొరికే బర్గర్స్ కాదంటే డిఫరెంట్గా ఉంటుందంట. సో ఇవన్నీ ట్రై చేసినప్పుడు ఇది ఒక్కటి ట్రై చేయకపోతే ఫీల్ అవుతుంది కదా, అందుకనే అమ్మో నా నోట్లో పట్టదు. ట్రై చేద్దాం. హౌ టు ఈట్ దిస్, ఇంత పెద్దది ఇచ్చారు, నా నోరం ఎంత ఉంది. ట్రై చేద్దాం, ప్యాటీతో ట్రై చేస్తాను. ప్యాటీ ఇంకా అది కాదు, మొత్తం తినలేదని కామెంట్ చేయకండి మళ్ళీ. వావ్ యమ్మీ 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 యమ్మీ, చాలా బాగుంది. ఎంత క్రిస్పీ ఉందంటే నేను తింటుంటే మీకు సౌండ్ వస్తుందా, ఎంత క్రిస్పీ ఉందో. చాలా బాగుంది. మనకి పైన ఆలివ్ ఇచ్చారు చూడండి, డెకరేట్ చేసి ఆలివ్ ఇచ్చారు. లోపల కూడా మన కీరా, క్యాబేజ్ అవన్నీ ఇచ్చారు అనమాట. చాలా బాగుంది. ఫ్యామిలీలో అందరికీ కెఫేస్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. టీనేజర్స్కి కెఫేస్ నచ్చుతాయి, కొంచెం 30s 45s ఉన్న వాళ్ళకి కెఫేస్ నచ్చావు, రెస్టారెంట్స్ ఇష్టం కదా. అలాంటప్పుడు ఇలాంటి మల్టీ కిచెన్ కెఫేస్కి వస్తే ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు, ఎందుకంటే బిర్యానీ అవన్నీ ఉన్నాయి. మన టీనేజర్స్కి ఏంటంటే ఎక్కువ బర్గర్ పిజ్జాస్ అవన్నీ నచ్చుతాయి కాబట్టి అవి తినచ్చు. ఎవరికి నచ్చింది వాళ్ళు తినచ్చు అనమాట ఇలా మల్టీ కెఫేస్లో. చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి, చికెన్ డ్రమ్ స్టిక్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు మేకింగ్ చూసారు కదా వాళ్ళు ఎంత నీట్గా చేశారో. ఇప్పుడు ఇవి తిన్నందుకే నా టమ్మీ ఫుల్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళ క్యాప్షన్లానే యమ్మీ ఫిల్ యువర్ టమ్మీ అయిపోయింది. నాకైతే ఫుడ్ యమ్మీ ఉంది, టమ్మీ కూడా ఫుల్ అయిపోయింది. సో నేను దీంతో వైండప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇది వాటర్మెలన్ మొజిటో. వావ్ చాలా బాగుంది. నాకు ఇవన్నీ తిన్నాక ఏమనిపిస్తుందంటే ఒక మంచి హోమ్లీ ఫుడ్ తిన్నట్టు ఉంది. నాకు ఏదో కెఫేకి వచ్చి తిన్నట్టు లేదు, ఒక హోమ్లీ ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఉంది. చాలా టేస్టీగా ఉంది. మీడియం స్పైస్ వేసి నెక్స్ట్ నీట్గా కిచెన్ అంతా నీట్గా ఉండి స్టాఫ్ కూడా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల నాకు అలా హోమ్లీ ఫీలింగ్ అనిపించింది అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్, చూస్తున్నానండి స్ట్రీట్ ఫుడ్ మాంక్స్.